హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ అండ్ ఫ్రెండ్స్. సో కొత్తగా ఈ కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది ఈ యొక్క రేషన్ కార్డు అప్లికేషన్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఫిల్ చేయాలి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో దాని గురించి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో వివరాల్లోకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ రేషన్ కార్డు అప్లికేషన్ వచ్చేసేటప్పటికి ఇక్కడ న్యూ రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అని ఉంది కదా. ఇక్కడ కార్డు టైప్ ఉంది కింద ఏపీఎల్ బీపీఎల్, అంటే మ్యాక్సిమం నాకు తెలిసి బిలో పావర్టీ లైన్ ఉంటారు, అబవ్ పావర్టీ లైన్ ఉంటారు. కాబట్టి బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళు బీపీఎల్ దగ్గర టిక్ చేసుకోండి, అబవ్ పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళు ఏపీఎల్ దగ్గర టిక్ చేసుకోండి, మిగిలిన పెద్ద అవసరం ఉండదు. అది ఎంప్లాయ్ అయితే కనుక అది ఏపీఎల్, అంటే అబవ్ పావర్టీ లైన్ ఓకే. ఒకవేళ ఎంప్లాయ్ అయితే కనుక ఈఐడి నెంబర్ ఉంటుంది, ఎంప్లాయీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది, అది వేయండి. ఆధార్ నెంబర్ యూఐడి ఆధార్ నెంబర్ అనమాట, సో అది రాయండి. ఒకవేళ బీపీఎల్ అనుకోండి, సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యూఐడి అంటే ఆధార్ నెంబర్ ఒకటి సరిపోతుంది. అదేవిధంగా నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే భార్య కానీ భర్త కానీ, అంటే భర్త ఇప్పుడు హెడ్ ఎవరు, ఫ్యామిలీ హెడ్ ఎవరు అంటే భర్త. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు వచ్చే రేషన్ కార్డులో ఫీమేల్ని వైఫ్నే హెడ్ కానీ చూపిస్తున్నారు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, అప్లికేషన్లో ఇక మెయిల్ డీటెయిల్స్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చూపించిన సచివాలయంలో అయితే వాళ్ళు మార్చుకోవడం జరుగుతుంది, ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీలో, నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీలో హస్బెండ్ పేరు రాయండి, వాళ్ళ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు రాయండి, వాళ్ళ మదర్ పేరు రాయండి, వాళ్ళ మదర్ లాంగ్వేజ్ రాయండి, ఫాదర్ పేరు రాయండి, ఫాదర్ లాంగ్వేజ్ రాయండి, జెండర్ వచ్చి మేల్ రాయండి. స్పోర్ట్స్ నేమ్ అనేటప్పటికీ భాగస్వామ్యం పేరు, అంటే ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరు భర్త పేరు ఇచ్చాం కాబట్టి వాళ్ళ భాగస్వామ్యం ఎవరవుతుంది, భార్య అవుతుంది. కాబట్టి స్పోర్ట్స్ నేమ్ ఏంటి, వాళ్ళ భార్య పేరు రాసుకోండి. అదేవిధంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అంటే అదే నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ రాసుకోండి. ఇక ప్రొఫెషనల్ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు కనుక కూలి పని చేసుకుంటే కూలీ రాసుకోండి, లేదా ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ నేమ్ అనేది రాసుకోండి. యాన్యువల్ ఇన్కమ్ అయితే ఎంప్లాయీ అయితే కనుక కంపల్సరీగా శాలరీ సర్టిఫికేట్ పెట్టాలి, లేదా బీపీఎల్ అయితే మాత్రం ఎంతో కొంత వేస్తే సచివాలయం వాళ్ళు దాన్ని డిక్లేర్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, మీకు మూడు రకాలు ఉంది, అంటే దీపం డబల్ సింగిల్ నో సిలిండర్. ఇప్పుడు దీపం డబల్ సింగిల్ అనేటప్పటికీ ఇక్కడ ఎక్కడ టిక్ చేస్తున్నా మీరు ఈ కంపెనీ నేమ్ రాయాలి, ఏజెన్సీ నేమ్ రాయాలి, కన్జ్యూమర్ నెంబర్ రాయవలసి ఉంటుంది. అది నో సిలిండర్ దగ్గర కనుక క్లిక్ చేస్తా అంటే మీకు సిలిండర్ అనేది లేకపోతే నో సిలిండర్ క్లిక్ చేయండి. సో ఈ మూడు ఫిల్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. ఇక రెసిడెన్స్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్, ఇప్పుడు మీరు ఉండేదే పర్మనెంట్ అడ్రస్ అనుకోండి, రెసిడెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ రెండు అవే రాసేసుకోండి. ఇది వేరే చోట ఉంటున్నారనుకోండి అక్కడ రాసుకొని కింద మాత్రం మీ అసలు అంటే స్వస్థలం ఎక్కడో అక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. కానీ మ్యాక్సిమం అందరూ కూడా ఈ రెసిడెన్స్ పర్మనెంట్ ఒకే అడ్రస్ రాసుకోండి, మెయిన్ మీరు ఉండేది ఎక్కడైతే అంటే మీరు పుట్టిన స్థలం ఎక్కడైతే అది రాసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ డోర్ నెంబరు, ల్యాండ్ మార్క్, స్టేటు, డిస్టిక్, మండల్, విలేజ్, పిన్ కోడ్, షాప్ నెంబరు, సో ఇది ఫిల్ చేసుకోండి. ఇది ఇక నెక్స్ట్ పేజ్కి వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు యాడ్ మెంబర్ డీటెయిల్స్ అనమాట. యాడ్ మెంబర్ డీటెయిల్స్ అంటే ఇక్కడ చూడొచ్చు, మనం ప్రీవియస్గా చూస్తే అక్కడ నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డీటెయిల్స్ ఇచ్చాం కదా, మరి వాళ్ళ వైఫ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది కదా, వైఫ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం అన్నమాట. ఇంకో మెంబర్ నేమ్ వచ్చి ఇక్కడ రాసుకుంటాం, అంటే వైఫ్ నేమ్ ఇక్కడ రాస్తాం, జెండర్ ఏంటి ఫీమేల్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ మదర్ పేరు, వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ స్పోస్ అంటే భర్త్ కదా, స్పోస్ అంటే భాగస్వామి పేరు అంటే భర్త పేరు రాసుకుంటాం ఇక్కడ. సో అదేవిధంగా సో ఇక్కడ ఇది ఆప్టింగ్ టు లిమిట్, సో ఇది పక్కన పెట్టిన, ఏజ్ రాసుకుంటారు, ఈఐడి ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ ఐడి ఇస్తారు, యూఐడి ఆధార్ నెంబర్ రాస్తారు, రిలేషన్షిప్ విత్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఈమె ఏమవుతుంది, ఏమవుతుంది వైఫ్ అవుతుంది. సో ఒకవేళ చిల్డ్రన్స్ ఉంటే నెక్స్ట్ కాలంలో సేమ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ పేరు, సేమ్ అదే ప్రాసెస్లో రాసుకోవాలి. ఇక్కడికి వచ్చేస్తే అదర్ డీటెయిల్స్లో ఏం అవసరం లేదు, ఆల్రెడీ మీరు పేరెంట్స్ దగ్గర నుండి డిలీట్ అయ్యి కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటారు కాబట్టి పేరెంట్స్ యొక్క రేషన్ కార్డు అనేది ఇక్కడ రాసుకోండి, లేదంటే ప్రాబ్లం లేదు. ఇక మొబైల్ నెంబర్ ఇచ్చేయండి,
ఇక ప్రూఫ్ డాక్యుమెంట్ ఏది ఇస్తారో అది రాసుకోండి, ఇక్కడ సరిపోతుంది, మిగిలింది ఏం అవసరం లేదు. ఇక అప్లికెంట్ సిగ్నేచర్ మీ సంతకం పెట్టేసి వాలంటీర్కి ఇస్తే వాలంటీర్ సచివాలయం తీసుకెళ్ళి అప్లికేషన్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా 4-5 డేస్లో మీకు రేషన్ కార్డ్ అనేది వచ్చే అవకాశం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, సో ఇప్పటివరకు ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే కనుక తప్పనిసరిగా మీ వాలంటీర్ని కలవండి లేదా సచివాలయ సిబ్బందిని కలవండి, ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.